Hi viewers, welcome to Aadhan Food and Travel. Iroju, ee video lo routine ga restaurants, tiffin centers kaakunda oka meat mart ki raavadam jarigindi ante complete non veg mart anamata. Adentante Cleaver and Block ane premium non veg mart ki raavadam jarigindi. So ikkada entante sadharananga magavaru baita మీట్ గాని చికెన్ గాని ఫిష్ గాని ప్రాన్స్ గాని క్రాబ్స్ గాని ఏదైనా గాని కొనాలంటే చాలా మంది కొంటారు గాని వాటిని ఎలా కొనాలి వాటిలో కేటగిరీస్ ఏంటి అసలు వాటి క్వాలిటీ ఎలా చెక్ చేసుకోవాలి అనేది మాత్రం అంతగా ఐడియా ఉండకపోవచ్చు సో ఈ వీడియోలో ఖచ్చితంగా మీకు అన్నిటి గురించి ప్రతి ఒక్క క్వాలిటీ ఏంటి దాని యొక్క వివరాలు ఏంటి అసలు మనం ఎలా చెక్ చేయాలి అనేది నేను కంప్లీట్ గా చెప్తాను సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ముఖ్యంగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళతో మాట అనిపించుకోకుండా ఉండటానికి అయితే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్గా దాని గురించి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఓకేనా సరే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఆ మీట్ ఏంటి ఆ ప్రాన్స్ ఏంటి అవి అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటి క్వాలిటీని ఎలా చూసుకోవాలనేది చూసేద్దాం రండి సో ముందుగా ఇక్కడ మనకి ఈ ఐటమ్స్ వారీగా దాని ప్రక్కనే బోర్డు కాస్ట్ కూడా పెట్టుంది సో దాన్ని మనం క్లియర్గా ఒకదాని తర్వాత ఒకటి చూసుకోండి నేను వివరంగా చెప్తాను ఒక్కొక్క ఐటెం గురించి సో ఇక్కడ మనకి మటన్ ఉంది అదేవిధంగా కంట్రీ చికెన్ నాటుకోడి ఉంది మామూలుగా బ్రాయిలర్ కోడి ఉంది అపోలో ఫిష్ ఉంది అదేవిధంగా ఈ చేపల్లో రకాలన్నమాట ఇక్కడ బొచ్చ మొదలుకొని ఇక్కడ రేగండ బొచ్చ అదేవిధంగా రొయ్యలు పీతలు మిగిలిన చేపలు కొరమేను కూడా ఉంది మనకి సో వాటి గురించి ఒక్కొక్కటి వివరంగా చెప్తాను ముందుగా మటన్ గురించి మాట్లాడుకుందాం సో మటన్ పరంగా ఎవరైనా సరే ఒక మంచి మటన్ కావాలనుకున్నట్లయితే సాధారణంగా పోతు మాంసమే తీసుకోవాలి అంటే మొగజాతికి చెందిన గొర్రెలు అన్నమాట సో అదైతేనే దాని యొక్క మటన్ క్వాలిటీ కానీ ఆ పీసు టేస్ట్ కానీ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సాధారణంగా మనకు ఎక్కడికి వెళ్ళినా పోతు మాంసం అని చెప్తారు కానీ వాళ్ళు ఏ మాంసం ఇస్తారని తెలియదు ఇక్కడ మాత్రం ఆ రెండో కేటగిరీ అనేది ఉండదు కేవలం పోతు మాంసం మాత్రమే ఇక్కడ అవకాశం ఉంది అండ్ ఇక్కడ మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మటన్ ఎప్పుడైనా సరే కొనేటప్పుడు గుర్తుంచుకోండి ఈ మటన్ ఫ్లెష్ వచ్చేసరికి ఎప్పుడు కూడా సాధారణంగా మనం ఎక్కడ బయట చూస్తే వాటర్తో తడుపుతూ ఉంటారు అసలు మటన్ ఎక్కడ కూడా తడపకూడదు అది బేసిక్ థింగ్ అన్నమాట అయితే ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ మటన్లో ఈ బ్రౌనిష్ అంటే కొంచెం పింక్ రెడ్డిష్ కలర్లో ఉంది చూసారా ఆ పీస్ తీసుకుంటేనే ఆ క్వాలిటీ ఉంటుంది అట్ ద సేమ్ టైం పైన ఒక థిన్ లేయర్ వస్తుంది అంటే ఒక సన్నటి పొర వస్తుంది ఎప్పుడైనా సరే మటన్ సరిగ్గా ఒక బచర్ అంటే ఆ మటన్ కొట్టే అతను తీసేటప్పుడు అది తీపించేసుకోవాలి అది తీయించాలంటే ఇక్కడ చిన్న టెక్నిక్ ఉంది సాధారణంగా మటన్ ఫ్రెష్గా కట్ చేసిన వెంటనే తీయాలంటే అది రాదు కాబట్టి కొంచెం మటన్ ఆరాలి అందుకనే మటన్ ఎప్పుడు కూడా తడపకూడదు తడిపారు అంటే అక్కడ మటన్ కొనడానికి మీరు ఇష్టపడకండి సో ఇక్కడ ఏం చేస్తారంటే అది కొంచెం ఆరినట్లయితే అంటే అది కట్ చేసిన తర్వాత 20-30 మినిట్స్కి ఆరిపోతుంది ఆరిపోతే ఆ పై లేయర్ అనేది తీసేయడానికి ఉంటుంది అది కనుక కట్ చేసిన వెంటనే అయితే మనకు ఆ పై లేయర్ తీద్దామన్నా కానీ కుదరదు అనమాట సో ఆ పై లేయర్ తీసేసిన తర్వాత కరెక్ట్గా ఆ ఫ్లెష్ మాత్రమే ఉంటుంది ఆ ఫ్లెష్ ఆ రకంగా తీసుకోవచ్చు అదేవిధంగా మూలికలు ఉంటాయి కదా మూలికలు కూడా స్పెషల్గా తీసి ప్రక్కన పెడతారు మీకు ఏది కావాలంటే అది ఒక కస్టమర్కి ఏం కావాలంటే అది ఏ పీస్ అంటే ఫ్రంట్ పీసా బ్యాక్ పీసా లేదా మిడిల్లోనా బోన్సా లేకపోతే మూలికల లివరా అట్లా వాళ్ళకి ఏది కావాలంటే అది కొట్టిస్తారు అదే ఇక్కడ స్పెషాలిటీ ఎందుకంటే సాధారణంగా ఎక్కడైనా సరే మీరు అడిగినట్లయితే ఇది కుదరదు అది కుదరదు ఇలాంటివి చెప్తారు ఏ కస్టమర్ అయినా సరే కస్టమర్కి కావాల్సిన విధంగా కొడతాం అనేది ఇవ్వాలి ఆ ఫెసిలిటీ అయితే ఇక్కడ మీకు 100% ఉంటుంది మీకు ఏది కావాలంటే అది ఏ పీస్ కావాలంటే ఆ పీసు అదేవిధంగా కీమా కావాలనగానే స్పెషల్గా మీకు ఆల్రెడీ కీమా గురించి కూడా అది ఎట్లా కొట్టారు ఏంటనేది కూడా చూపించడం జరిగింది సో మటన్ కొనేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అయితే ఇక్కడ నేను ప్రీమియం క్వాలిటీ అని చెప్పాను కదా అంటే రేటు పరంగా మనకి జనరల్గానే బయట 800 రూపీస్ పర్ కేజీ ఉంది ఇక్కడ 950 రూపీస్ పర్ కేజీ అంటే ప్రీమియం క్వాలిటీ అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ మటన్ ఏ రోజుకి ఆ రోజే
ఈవినింగ్ అయిపోయింది అనుకోండి, వాళ్ళ దగ్గర మటన్ ఉన్నా సరే తీసేసి మళ్ళీ నెక్స్ట్ రోజు ఫ్రెష్ మటన్ మాత్రమే తీసుకొస్తారు. సాధారణంగా మీరు బయట ఎక్కడ చూసినా వాటిని స్టోర్ చేసుకొని నెక్స్ట్ రోజు అమ్మడం జరుగుతుంది, ఇక్కడ మాత్రం ఆ ఛాన్సే లేదు. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, యాక్చువల్గా హెల్త్ కావాలి. హెల్త్ కావాలనుకున్నప్పుడు మనం పర్ఫెక్ట్గా క్వాలిటీ మెయింటెనెన్స్ ఫుడ్ అనేది చూసుకోవాలి. అది చూసుకున్నట్లయితే ఒక 100 రూపీస్ 200 రూపీస్ వేరియేషన్ ఉన్నా కానీ మనకు క్వాలిటీ దొరుకుతుంది. ఆ క్వాలిటీ దొరికినట్లయితే హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు సాధారణంగా మనం 100 రూపాయలు తక్కువ అని బయట కొన్నా సరే దానివల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే ఆటోమేటిక్గా మనం హాస్పిటలైజ్ అవ్వటం, దానికి మళ్ళీ వేలు ఖర్చు పెడతాం, మరి లక్షల దాకా కూడా వెళ్ళొచ్చు. సో వాటన్నిటికంటే 100 రూపీస్ 200 రూపీస్ ఎక్సెస్ అయినా కానీ ఇట్లాంటి క్వాలిటీ ఉన్న మటన్ తీసుకోవడం నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. సో మటన్ పరంగా ఆ విధంగా మనం ప్రికాషన్స్ తీసుకొని పర్చేస్ చేస్తే మంచిది. ఆ తర్వాత చికెన్ కొద్దాం. ముందుగా బ్రాయిలర్ చికెన్. ఈ బ్రాయిలర్ చికెన్ అనేది ఇక్కడ మామూలుగా బోన్లెస్ ఉంటుంది, సాధారణంగా ఉంటుంది. వీళ్ళు కూడా అది కూడా స్నేహ నుంచి ఆ ప్రీమియం బర్డ్స్ అనేవి తీసుకొస్తున్నారు. అంటే అక్కడ కూడా కోళ్ళలో కూడా రకాలు ఉంటాయి. ఆ కోళ్ళలో కొంచెం అటు ఇటుగా ఉన్నాయి తీసుకోకుండా హై క్వాలిటీ కోళ్ళను మాత్రమే తీసుకొచ్చి పెట్టుకుంటారు. వాటినే కట్ చేసి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అందజేస్తారు. చికెన్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కోడి అనేది చిన్నదే కాబట్టి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కోడిని కట్ చేసి ఇచ్చేస్తారు. సో సాధారణంగా చికెన్ గురించి పెద్ద ఇబ్బంది ఏం లేదు. అయితే మీకు కావాల్సిన పీసు, అది ఫ్రంట్ వింగ్ కావాలా లేకపోతే బ్యాక్ లెగ్ పీస్ కావాలా అనేది మీకు ఏది కావాలంటే అది కొట్టేస్తారు, అది ఎక్కడైనా సాధారణంగా ఉండేది. ఆ తర్వాత నాటుకోడి. నాటుకోడి వచ్చేసి మనం సాధారణంగా పల్లెటూరులోనే ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. అయితే ఎక్కువ మంది బ్రాయిలర్ చికెన్ తినడానికి ఇష్టపడరు, కానీ నాటుకోడి అయితే చాలామంది ఇష్టపడతారు. సో నాటుకోడి అనేది సాధారణంగా ఎక్కడైనా సరే మనకు బ్రతుకున్నది తీసుకుంటాం, కట్ చేసుకుంటాం. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కోళ్ళు పరంగా ఆ విధంగా ఉంటాయి. ఆ తర్వాత ఫిష్. ఫిష్ ఎలా కొనాలంటే ఇక్కడ సాధారణంగా ఫిష్లో మనకి రేగండ్లు, బొచ్చులు లేకపోతే మావు చేపలు ఇవి ఉంటాయి. ఈ చేపలు చనిపోయినా ఇబ్బంది ఏముండదు, తీసుకోవచ్చు. తెల్ల చేప ఎప్పుడైనా సరే ఎట్లా ఉన్నా తీసుకోవచ్చు, బ్రతుకుండాల్సిన నెసిటీ లేదు. కాకపోతే మీరు కొనేటప్పుడు చెక్ చేయాల్సింది ఏంటంటే చేపలో ఆ శంఖాలు అంట ఉంటారు కదా, వాటి కళ్ళు వెనకాలే ఉంటుంది ఆ శంఖం. ఆ శంఖం ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడైతే రెడ్డిష్గా ఉందో ఆ చేప కొనవచ్చు తినొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది కనుక వైటిష్ కలర్లోకి చేంజ్ అవుతాడు, కొంచెం తెల్లగా ఎర్రదనం పోయి తెల్లదనం వచ్చిందంటే ఇంకా ఆ చేప తినలేం, అంటే తిన్నా కానీ మనకు టేస్ట్ ఉండదు. కాకపోతే అది సాధారణంగా తెలియక ఈ చేప ఎంత ఆ చేప ఎంత బయట కూడా కొంటారు. ఇక్కడైతే మీకు ఆ ప్రాబ్లం ఉండదు, ఎప్పటికప్పుడు ఆ ఫ్రెష్ చేపలే ఉంటాయి. సో ఫ్రెష్ చేపలు అంటే మీ నా ఉద్దేశం బ్రతుకుంటుందనే కదా, తెల్ల చేప బ్రతుకున్నా చనిపోయిన ఇబ్బంది ఏమి ఉండదు. సో మనకి చేపల్లో బ్రతుకుంటే కొనాల్సిన చేప ఏంటంటే ముఖ్యంగా కొరమేను. ఈ కొరమేను చేప మాత్రం ఖచ్చితంగా బ్రతుకున్నప్పుడు కొనాల్సిందే, అది లైవ్గా. అది ఎప్పుడైతే లైవ్గా ఉందో మీకు ఎంత కావాలంటే అంత ఆ చేపను తీసుకొని దాని వెయిట్ చూసుకొని ఆ తర్వాతే డ్రెస్సింగ్ చేస్తారు. ఇంకా అది మీకు లైవ్గా దొరుకుతుంది, ఆ కొరమేన మాత్రమే చనిపోతే పనికిరాదు తినడానికి. కాబట్టి అది బ్రతికుండగానే కొని మనం తినొచ్చు. నెక్స్ట్ రొయ్యలు. ఈ రొయ్యల విధానం ఏంటంటే సాధారణంగా ఎక్కడైనా రొయ్యలు చెరువుల నుంచి తీసుకొస్తూ ఉంటారు, కానీ ఇక్కడ రొయ్యలు మాత్రం చెరువుల నుంచి తెచ్చినవి కాదు, రాజమండ్రి నుంచి ప్రత్యేకంగా అది కూడా ఏటి రొయ్యలు మాత్రమే తెస్తారు. రొయ్యలు తినే వాళ్ళకి ఏటి రొయ్యలు ఎంత టేస్ట్ ఉంటాయి అనేది తెలియని విషయమేం కాదు. మరీ ముఖ్యంగా ఈ గోదావరి రొయ్యలు అంటే అది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఎవరైనా సరే రొయ్యల గురించి తెలియని వాళ్ళు ఉన్నట్లయితే రొయ్యలు ఎలా కొనాలి అంటే అది ఏటి రొయ్యలా లేకపోతే కాలువలో పట్టినవా లేకపోతే చెరువులో అయ్యా అనేది ముందు చెక్ చేసుకోవాలి. అయితే మనకు సాధారణంగా తెలియదు, ఎవరు అడిగినా కానీ ఏటి రొయ్యలే అని చెప్తారు. సో ఇక్కడ మాత్రం అట్లా ఉండదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. అది కూడా గోదావరి ఏటి రొయ్యలు మాత్రమే ఇక్కడ దొరుకుతాయి. దాని కాస్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంది. అదేవిధంగా పీతలు. ఈ పీతలు కూడా చాలా పెద్ద పెద్ద సైజు పీతలు దొరుకుతాయి. అవి కూడా మనం చూసిన విధంగా చాలా మంచి పీతలు, మంచి టేస్టీగా కూడా ఉంటాయి. సో ఆ విధంగా మనం ఇప్పుడు మటన్, చికెన్, నాటుకోడి, రొయ్యలు, పీతలు, చేపలు, చేపల రకాలు వీటి గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ మటన్లో కూడా ఎస్పెషల్గా ఎక్కువ మంది మటన్ పీలు కూడా ఉంటారు కాబట్టి అది మనకు కీమా కావాలంటే కీమా కూడా కొడతారు. సో ఆ విధంగా మనకి ఏ పీస్ కావాలంటే ఆ పీసు, ఏ చేప కావాలంటే ఆ చేప, ఏ రొయ్యలు కావాలంటే ఆ రొయ్యలు, ఆ విధంగా కస్టమర్కి ఏదైతే కావాలో అది మాత్రం 100% ఇక్కడ జరుగుతుంది. సో ఆ విధంగా మనం నాన్ వెజ్ కొనేటప్పుడు ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ కోవిడ్ టైంలో ఎస్పెషల్గా చాలా వరకు మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం మన ప్రతి ఒక్కళ్ళు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి కాబట్టి కొంచెం రేటు ఎక్కువైనా సరే మంచి క్వాలిటీ ఉన్న నాన్ వెజ్ని కొనండి, అది నా సిన్సియర్ రిక్వెస్ట్. సో మీరు ఖచ్చితంగా అది ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. సో అదేవిధంగా ఈ క్లీవర్ అండ్ బ్లాక్ నాన్ వెజ్ మార్ట్లోనే ఇక్కడ మనకు కావాల్సిన విధంగా ఫ్రూట్సు, అదేవిధంగా వెజిటేబుల్సు,
ప్రతి ఒక్కటి కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్గా ఇక్కడ మన ఈ డైరీకి సంబంధించిన మిల్క్ కర్డ్ ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి. అండ్ చెప్పాను కదా మీకు ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ అని చెప్పేసి. అంటే ఇది వచ్చేసి మనకి హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఏఐజీ హాస్పిటల్కి ఆపోజిట్లోనే ఉంది. సో ఈ ఏరియాని బట్టి ఇక్కడ కొంచెం ప్రీమియం క్వాలిటీనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఫ్రూట్స్ చూసారా, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి గరం మసాలా, అదేవిధంగా ధనియాల పొడి, పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి, ఈ విధంగా ప్రతి ఒక్కటి మనకి అవైలబిలిటీ ఉంటాయి. అంటే మీరు ఇక్కడికి వస్తే దానికి సంబంధించిన నాన్ వెజ్ కొన్నట్లయితే ఆ నాన్ వెజ్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఈ మిల్లెట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. మీరు చూడండి ఇక్కడ, ఇదిగోండి బ్రౌన్ రైస్ ఉన్నాయి, ఇదిగోండి ఇక్కడ మినుములు, పెసలు, అలసందలు, ఇలా ప్రతి ఒక్కటి ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఇక్కడికి వచ్చినట్లయితే మీకు ఇంట్లోకి కావాల్సిన వంటకు సంబంధించిన అన్నీ అవైలబిలిటీ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మనకి హనీ కూడా ఉంది. ఇది కూడా చాలా ప్రీమియం క్వాలిటీ, నెంబర్ వన్ క్వాలిటీ హనీ దొరుకుతుంది. సో ఆ విధంగా ఇదిగో చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనం మరీ చెప్పుకోవాల్సింది ఏంటంటే కొండపల్లి ఫార్మ్స్ వారి మిల్క్. ఈ కొండపల్లి ఫార్మ్స్ ప్యూర్ బఫెలో మిల్క్ ఇది వచ్చేసి ఎవరో వెండర్ దగ్గర నుంచి కాదండి, ఇది మన క్లీవర్ అండ్ బ్లాక్ వాళ్ళ సొంతదే ప్రొడక్షను. సో వాళ్ళ దగ్గర ఇది కూడా ప్రీమియం క్వాలిటీ అండ్ నెంబర్ వన్ క్వాలిటీ. క్వాలిటీ పరంగా అసలు కాంప్రమైజ్ అయ్యేదే లేదు. సో పాలు కూడా అంత క్వాలిటీ గలయి. అండ్ ఎస్పెషల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఈ కోవిడ్ సిచ్యువేషన్స్లో మిల్క్ కూడా మనం ఎంత క్వాలిటీ వాడితే అంత మంచిది. సో గుర్తుంచుకోండి కొండపల్లి ఫార్మ్స్ చూడండి, టోన్డ్ మిల్క్ అయితే మీకు కాస్ట్ పరంగా ఒక లీటర్కి వచ్చేసి 20 రూపీస్ 30 రూపీస్ వేరియేషన్ ఉంటుంది. ఆ 20-30 వేరియేషన్లో మనకి హై క్వాలిటీ వస్తుందంటే ఎవరైనా సరే దాన్నే కోరుకుంటారు. సో ఖచ్చితంగా మీరు పాలు, పెరుగు వీటి వాడాలనుకున్నట్లయితే కొండపల్లి ఫార్మ్స్ని వాడండి.